ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం బలిసేపల్లి చెంచు గిరిజనగూడెంలో గిరిజనులు మతమార్పిడి చేస్తున్నారనే నేపంతో ముగ్గురు సువార్తికులను బెదిరించినట్లు దోర్నాల పాస్టర్స్ యూనియన్ అధ్యక్షులు సింగర్ ఏసన్న అన్నారు. సేవకులపై నానా దుర్భాషలాడిన ముక్కల గ్రామానికి చెందిన తంగిరాల అశోక్ రెడ్డి, కిషోర్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైస్తవ జనాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి 28వ తారీఖున ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బలిజేపల్లి చెంచుగూడెంలో మరి సువార్త కొరకు తమ బంధువులకి ప్రార్థన చేసి రావడానికి వెళ్ళిన గిరిజనులైనటువంటి ముగ్గురు సేవకులకి జరిగిన అన్యాయము మీ అందరికీ తెలిసిందే. మత ఛాందస్యవాదులు టి అశోక్ రెడ్డి, టి కిషోర్ రెడ్డి ఇద్దరు కూడా ఆ ముగ్గురు సువార్తికుల మీద భయంకరంగా దాడి చేసి చెప్పకూడనటువంటి దుర్భాషలాడి చెట్టుకు ఏలదీస్తామని చెప్పి క్రైస్తవ నా కొడకల్లారా, ఎస్టీ నా కొడకల్లారా అని చెప్పి దూషించి మిమ్మల్ని చంపేస్తాంరా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులతోనే వారు బొట్టు పెట్టించి బలవంతంగా వారిని అక్కడి నుంచి వారి చేతుల్లో ఉన్న బైబిల్ లాక్కొని కింద నేలకేసి 5-6 సార్లు కొట్టి తొక్కి చించి అవి తీసుకొని వెళ్ళారు. మరి ఆ సేవకుల యొక్క బైబిళ్ళు మత ఛాందస్యవాదుల చేతుల్లోనే ఉన్నాయి. తర్వాత అందులో వారి ఆధార్ కార్డులు ఏదైనా బ్యాక్ ఇంకౌట్ ఏదైనా కొంత సొమ్ము కూడా బైబిల్లో ఉందని చెప్పేసి మరి ఆ సువార్తికులు బాధపడుతూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ దోర్నాల మండల అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ మండల ప్రెసిడెంట్గా పాస్టర్ అగస్టిన్ అను నేను దీన్ని ఖండిస్తూ మా దోర్నాల పాస్టర్స్ అసోసియేషన్, తర్వాత అంబేద్కర్ యువసేన, ఇక అనేక క్రైస్తవ సంఘ పెద్దల నాయకుల చేత మేమందరం కూడా ఆ స్టేషన్ను దర్శించి బాధితులకు న్యాయం జరగాలని పోరాటం జరిగింది. మేము దాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. మాకు సమన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆశపడుతూ మరి మీ అందరూ కూడా వీటన్నిటిని వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకూడదని సేవకులముగా కోరుతున్నా. భారతీయులందరం ఒక ధాటి మీద ఎవరి మత విశ్వాసం వారిది, ఎవరి భక్తి వారిది, అలా ముందుకు వెళుతూ సోదర సోదరి ఐక్యతతో ముందుకు సాగితే మన దేశం చాలా సుభిక్షంగా సౌకర్యవంతంగా ఉంటుందని కోరుతూ అందరం కూడా సమానంగా ఐక్యంగా ముందుకు వెళ్దాం. ఇలాంటివి జరగకుండా మరి అధికారులు మా అందరికి కూడా సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నా. దోర్నాల మండల పాస్టర్ యూనియన్ తరపున గిరిజనులకు జరిగినటువంటి అన్యాయాన్ని గత 2 రోజులుగా ఖండిస్తూ రావడం జరిగింది. అలాగనే కేసు పెట్టడం కూడా జరిగింది. మా పోరాటానికి తంగిరాల అశోక్ రెడ్డి, కిషోర్ రెడ్డిల మీద ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ కేసు ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. ఈ రోజున ఈ కాఫీని కూడా మాకు ఎస్ఐ గారు ఇవ్వడం జరిగింది. అలాగనే ఇన్వెస్టిగేషన్లో అధికారులు పెద్దలు మాకు తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగనే జరగాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. కాబట్టి మాకు సహకరించినటువంటి అధికారులందరికీ, మా సేవకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే స్టేట్ లీడర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు ఎంతగానో సహకరించారు, వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. నేను శ్రీశైలం దోర్నాల మండలాల మాలమండల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. గత 2 తెలుగు రాష్ట్రాలలో మా దళితుల మీద జరుగుతున్న అరాచకాలన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు. అలాగనే దోర్నాల మండలంలో మరి పాస్టర్లైన మరి ముగ్గురు పాస్టర్లను, మరి దళితులైన పాస్టర్లు ఇద్దరిని నానా విధంగా దుర్భాషలాడి వాళ్ళను నానా విధంగా మానసికంగా శారీరకంగా వాళ్ళను ఎంతగానో ఇబ్బంది పెట్టారు. మేము మానమానాడు తరపు నుంచి ఇది ఇలానే కొనసాగితే దోర్నాల మండలాలలో మా దళితులపైన
దీన్ని జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని ఉద్రీకం చేస్తామనని ఈ దోర్నాల మండలంలో జరుగుతున్న ప్రతి ఒక్క యువసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, కానీ రాజ్యాంగము మనకిచ్చిన హక్కు ప్రకారంగా మానవుడు స్వేచ్ఛగా జీవించడానికి మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. అయినప్పటికీ దళితులు మాపై దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నవి. దీలను ఏమాత్రము ప్రభుత్వాలు అధికారులు కూడా ఎవ్వరు కూడా మరి దళితులపై ఎవరు స్పందించటం లేదు. దీన్ని ఇలాగనే కొనసాగితే మేము ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఇంకా ఉద్రీకరణ చేస్తామనని మానవనాడు తరపు నుంచి ఈ జరిగిన దాన్ని ఖండిస్తూ జై భీం, జై జై భీం.